सो गुड मॉर्निंग ऑल ऑफ यू प्रस्तुतम देश में करोना केसल संख्य अने भारी तग्गडं मोदलुपेट्टिंदि ओक दशलो 4 लक्षल केसुलकु रोजुकु वेल्लिनटुवंटि संख्य ఈ రోజు 40,000 కన్నా దిగువ కూడా నమోదయ్యేటువంటి స్థితిలో మనం ఉన్నాం. అయితే ప్రతిరోజు మనకి టీవీల్లో అదేవిధంగా వార్తా మాధ్యమాల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో డెల్టా ప్లస్ గురించి విపరీతంగా చర్చ జరుగుతుంది. కానీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే డెల్టా ప్లస్ అనేది డెల్టా ఇప్పటికి ఏదైతే సెకండ్ వేవ్ కారణమైందో దాని నుంచి వచ్చినటువంటి వేరియంటే బాగా మార్పేం చెందలేదు. స్పైక్ ప్రోటీన్స్లో కొంత మార్పు చెందింది. గత 100 రోజులుగా భారతదేశంలో ఉంది, అది ఏప్రిల్ 5 నుంచి ఉంది. దాని గురించి ఇంకా పరిశోధనలు మాత్రమే జరుగుతున్నాయి. అది ఎంతవరకు ఇమ్యూన్ సిస్టాన్ని ఎస్కేప్ చేయగలుగుతుంది, ఎంతవరకు మోనోక్లోనల్ యాంటీబాడీస్ నుండి తనను తాను కాపాడుకొని ఇన్ఫెక్షన్ కలగజేయగలుగుతుంది, అదేవిధంగా ఆర్టీపీసీఆర్ టెస్టులకు దొరకకుండా ఎలా తప్పించుకుంటుంది, ఎంతమేర తప్పించుకుంటుంది అనే అటువంటి దాని గురించి ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలేమో ఇది చాలా ప్రమాదకరంగా పరిణమించేటువంటి అవకాశం ఉంది, థర్డ్ వేవ్ కారణమవుతుందని కొంతమంది చెప్తుంటే, అధిక శాతం మంది శాస్త్రవేత్తలు మాత్రం ఈ డెల్టా ప్లస్ అనేది థర్డ్ వేవ్ కారణమయ్యేటువంటి అవకాశం లేదు, ప్రస్తుతానికే ప్రజల్లో వచ్చినటువంటి ఇమ్యూనిటీ అదేవిధంగా వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి థర్డ్ వేవ్కు డెల్టా ప్లస్ కారణం కాకపోవచ్చు అనేటువంటి విషయం కూడా చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నేను వ్యక్తిగతంగా వివిధ అంతర్జాతీయ పత్రికల్లో వస్తున్నటువంటి వార్తల్ని అదేవిధంగా వివిధ అంతర్జాతీయ వైరాలజిస్టులు ఇమ్యునాలజిస్టులు చెప్తున్నటువంటి డేటాను కూడా క్రోడీకరించినప్పుడు డెల్టా ప్లస్ గురించి ఇప్పుడే ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదని, దాని యొక్క లక్షణాలను దాని యొక్క వ్యాధి తీవ్రతను అదేవిధంగా వ్యాధి వ్యాప్తికి సంబంధించినటువంటి లక్షణాలను మరింత గమనించాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. మనం 10 జూలై ఆ ప్రాంతంలో మాత్రమే మనం డెల్టా ప్లస్ గురించి ఇంకొంత సమాచారం పొందగలుగుతాం. అదేవిధంగా ఇంకొన్ని వార్తాపత్రికల్లో ల్యాంబ్డా అనేటువంటి ఇంకొక వేరియంట్ రావడం అనేది కూడా చాలామంది ప్రకటిస్తున్నారు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ కరోనా వైరస్ అనేది ఒక ఆర్ఎన్ఏ వైరస్. ఈ ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి పదే పదే మ్యూటేట్ చెందగలిగినటువంటి వైరస్. అందువల్ల దాని వేరియంట్స్ గురించి ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ ఉండాలి తప్పించి ముందే భయపడి దానికి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. సో మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం ప్రధానంగా చర్చించబోయేటువంటి అంశం ఏంటంటే చాలామంది సోషల్ మీడియాల్లో అదేవిధంగా వివిధ వార్తాపత్రికలు మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్నారు రాబోయే థర్డ్ వేవ్ చాలా భయంకరంగా ఉంటుందని, అదేవిధంగా థర్డ్ వేవ్ పిల్లలపైన ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని అనేక రకాలైనటువంటి వార్తాకథనాలు ఈరోజు మనం పేపర్లో చూస్తున్నాం. అయితే నేను చెప్పినటువంటి గత వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను, పిల్లలు చాలా వరకు కరోనా వైరస్ నుండి అనేక రకాలుగా రక్షణ కలిగి ఉన్నారని, ఏ2 రిసెప్టార్స్ లేకపోవడం, మంచి రోగనిరోధక వ్యవస్థ కలిగి ఉండడం, అదేవిధంగా వారి ఊపిరితిత్తులు అనేవి సహజ సిద్ధంగా బాగా ఉండడము, టీ లింఫోసైట్స్ యాక్టివ్గా ఉండడము, థైమస్ పనిచేయడము, మానసిక ఒత్తిడి లేకపోవడము, ఆటపాటల్లో వాళ్ళు పాల్గొనడం, ఇటువంటి కార్యక్రమాల ద్వారా వారికి చాలా వరకు ఈ కరోనా వైరస్ బారిన పడేటువంటి అవకాశం, ఒకవేళ పడ్డా కూడా వారు తమను తాము కాపాడుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చాలా పోస్టింగ్స్ అదేవిధంగా వీడియోల ద్వారా కూడా తెలియచేయడం జరిగింది. నా వాదనలను బలపరుస్తూ వాటికి సాక్ష్యంగా ఈరోజు మనకు ముంబైలో చేసినటువంటి సీరో సర్వే ఒకటి అనేక అన్ని పత్రికల్లో కూడా ప్రచురితమైంది, అన్ని జాతీయ ఛానల్స్లో కూడా రావడం జరిగింది. సో ఆ సీరో సర్వే ప్రకారం కనుక మనం చూస్తే ముంబైలో ఉన్నటువంటి పిల్లల్లో ఇప్పటికే 50 శాతం మంది పిల్లల్లో ఈ కరోనా అనేది సోకడం జరిగింది. అంటే 50 శాతం మంది పిల్లలకు కరోనా సోకినప్పుడు మరి ప్రపంచానికి ఎందుకు తెలియలేదంటే వీరందరికీ కూడా అసిమ్టమాటిక్గా అంటే కరోనా వైరస్ వారి లోపలికి ప్రవేశించింది, వారి శరీరం లోపలికి ప్రవేశించింది, కానీ ఏ రకమైనటువంటి లక్షణాలను వారి లోపల కలిగించలేకపోయింది. అంటే ఒక అసిమ్టమాటిక్ అంటే ఎటువంటి లక్షణాలు లేనటువంటి వ్యాధిని మాత్రమే కలిగించడం జరిగింది. మనం అధికారికంగా కనుక చూస్తే గత 2 నెలల్లో అంటే ఏప్రిల్ 1 నుంచి జూన్ 15 వరకు 2.5 నెలల పాటు కనుక చూస్తే ముంబైలో కేవలం 5,000 మంది మాత్రమే కరోనా వైరస్ సోకినట్టు అధికారికంగా లెక్కలున్నాయి. కానీ దానితో పోలిస్తే అనేక రెట్లలో చిన్నపిల్లల్లో అదేవిధంగా 20 సంవత్సరాల్లోపు పిల్లల్లో ఈ కరోనా వైరస్ అనేది సోకడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మనం అధికారిక గణాంకాలు, ఈ గణాంకాలు అనేవి కూడా బృహన్ ముంబై కార్పొరేషన్ వాళ్ళు ఒక ప్రభుత్వ ఆసుపత్రి సహకారంతో సీరో సర్వే అనేది నిర్వహించడం జరిగింది. సో వారు చేసినటువంటి సర్వే ప్రకారం 51.2% పిల్లల్లో యాంటీబాడీస్ కనిపించాయి. అంటే ఇప్పటికే ముంబైలో సగం మంది పిల్లల్లో కరోనా వచ్చింది పోయింది, వచ్చి ఎలా పోయింది, ఎటువంటి లక్షణాలు కలిగించకుండా ఎటువంటి ప్రమాదం చూపెట్టకుండా వెళ్ళిపోవడం అనేది జరిగింది.
ఆ యాంటీబాడీస్ పాపులేషన్ యాంటీబాడీస్ ఉన్నాయంటే అర్థం ఏంటంటే వాళ్ళ కరోనా వచ్చిపోయినట్టే. మనం సీరో సర్వే అనేది ఏం చెప్తుంది, యాంటీబాడీస్ ఉన్నాయా లేదా చెప్తుంది. యాంటీబాడీస్ ఉన్నాయంటే వాళ్ళకి ఏదో ఒక సమయంలో కరోనా వైరస్ చివరి 2 నెలల్లో ఏదో ఒకసారి కరోనా వైరస్ సోకిందని తెలియజేస్తుంది. దాంట్లో కూడా చూస్తే ఎవరైతే పేద మధ్యతరగతి పిల్లలు ఉన్నారో వాళ్ళలో 54.4% మందిలో యాంటీబాడీస్ కనిపించాయి. అదేవిధంగా కొద్దిగా డబ్బున్న వాళ్ళలో కనుక చూస్తే 47% కనిపించింది. అంటే పేద మధ్యతరగతి పిల్లలు ఇంకాస్త ఎక్కువగా వైరస్కి ఎక్స్పోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళలో యాంటీబాడీస్ ఎక్కువ కనిపించాయి. అదేవిధంగా అత్యధికంగా 10 నుంచి 14 సంవత్సరాలు కలిగినటువంటి పిల్లల్లో 53.4% మంది పిల్లల్లో ఈ యాంటీబాడీస్ కనిపించాయి. అదే చిన్నపిల్లల్లో 1 నుంచి 4 సంవత్సరాల వయసు వాళ్ళల్లో 51% మాత్రమే యాంటీబాడీస్ కనిపించాయి. సో ఈ డేటాని మనం ఢిల్లీలో గత 2-3 నెలల కిందట వచ్చినటువంటి డేటాని కనుక పరిశీలిస్తే ఢిల్లీలో కూడా 59.3% మంది పిల్లల్లో యాంటీబాడీస్ కనిపించాయి. సో అంటే అనేక పట్టణాల్లో అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పిల్లలు కరోనా వైరస్కి ఎక్స్పోజ్ అవ్వడం జరిగింది. కరోనా వైరస్కి ఎక్స్పోజ్ అవ్వడం మూలంగా వారి ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయింది, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయి. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయా లేదా అనేది మనం సీరో సర్వే చేసినప్పుడే బయటపడుతుంది. సో ఈ గణాంకాలు, ఈ ఇమ్యూనిటీ డెవలప్మెంట్ ఇవన్నీ పక్కకు పెడితే మనం ఒకటి గమనించవచ్చు. అంటే మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పటికే సగానికన్నా ఎక్కువ మంది పిల్లలు కరోనా వైరస్కి సోకడం జరిగింది. ఆ కరోనా వైరస్ని వారి రోగ నిరోధక వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరిగింది. పిల్లల్లో ఎటువంటి ప్రభావం అనేది కరోనా వైరస్ అనేది చూపెట్టే ప్రభావం లేకుండానే వాళ్ళు బయటపడ్డారు. అందువల్ల రాబోయే 3rd వేవ్ అనేది ఏదైతే ఉందో అది పిల్లలపైనే ప్రభావం చూపిస్తుంది. పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందనే అటువంటి భయాలు చెందవలసినటువంటి అవసరం ఏం లేదు. అయితే కొంతమంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఇదివరకే కోమార్బిడిటీస్ అంటే ఇతర రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మల్టిపుల్ ఆర్గాన్ ఇన్ఫెక్షన్ సిండ్రోమ్ లాంటి MIS-C మల్టిపుల్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అని చెప్పేసి సో అటువంటి ఇబ్బందులు పడే అటువంటి అవకాశం మాత్రం తప్పకుండా ఉంటుంది. అందువల్ల ఏమైనా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా పిల్లలందరూ కూడా మాస్కులు ధరించేటట్టు, శానిటైజర్లు వాడేటట్టు, భౌతిక దూరం పాటించేటట్టు మనం తగు జాగ్రత్తలు పిల్లలకు నేర్పవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇదే పత్రికల్లో వచ్చినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ముంబై, ఢిల్లీ ఇటువంటి చోట్ల దాదాపు 70% నుండి 80% వరకు ప్రజలందరూ కూడా ఇప్పటికే కరోనా బారిన పడ్డారు అని. మరి కరోనా బారిన 70 నుంచి 80% మంది పడ్డ తర్వాత కూడా ఎటువంటి లక్షణాలు లేవంటే లేవనే చెప్తున్నాయి. ఎందుకంటే 70 నుంచి 80% జనాభాలో మనకు యాంటీబాడీస్ కనిపిస్తున్నాయి. కానీ మనం అధికారికంగా కరోనా వైరస్ బారిన పడ్డవారి లెక్క కనుక చూస్తే చాలా తక్కువ, 3 కోట్ల మంది మాత్రమే ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడ్డారు. అది భారతదేశ జనాభాలో కేవలం 2% లేకపోతే ఇంకొంత శాతానికో అవుతుంది తప్పించి ఇక్కడున్నట్టు 70-80% 3 కోట్ల మంది మన భారతదేశ జనాభా 130 కోట్లు అనుకున్నప్పుడు మనకి ఎంత తక్కువగా కేసులు నమోదయ్యాయి అధికారికంగా అనేది మనకు అర్థమవుతుంది. అంటే చాలామంది ఎటువంటి లక్షణాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కరోనా వైరస్ బారిన పడి కోలుకోవడం అనేది కూడా జరిగింది. అంటే అటు పెద్దల్లో కావచ్చు ఇటు పిల్లల్లో కావచ్చు చాలామందిలో కరోనా వైరస్ అనేది పెద్దగా ఇబ్బంది కలిగించట్లేదు. కానీ కొంతమందిలో మాత్రం ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి వారికి ఇబ్బంది లేదు అని చెప్పేసి మనం జాగ్రత్తలు గాలికి వదిలేయద్దు. అందరూ కూడా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కరోనా వైరస్ అనేది రాబోయే 3rd వేవ్ ఒకవేళ వస్తే కనుక పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతుంది అనే అటువంటి భయం నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ డాక్టర్ AVN గోపాల్ రెడ్డి. I am a doctorate in microbiology. Thank you.